ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన నామం పేరట మీ అందరికీ వందనాలు ఈ ఆధ్యాత్మిక సందేశాలు ఆలకిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతున్నాను చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి అనేక మందికి ఈ వాక్యాలు మీరు పరిచయం చేసి వారు కూడా బలము పొందినట్లుగా మీరు సహకరించండి ఈ వారం ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ దేవుని వాక్యం వినిపించడానికి మా సంఘ సభ్యులు భీమనబోయిన జయలక్ష్మి గారు వారి కుమారుడు రవిశంకర్ కుమార్ స్పాన్సర్ చేశారు దేవుడు వారిని దీవించాలని మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ధ్యానము నిమిత్తం యశ్యాగ్రంథం యాభై నాలుగో అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుదాం యశాగ్రంథం యాభై నాలుగు నాలుగులో భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచుకుము నీవు లజ్జపడనక్కరలేదు దేవుడు గ్రంథములో మనతో మాట్లాడుతూ ప్రజలకు దేవుడిస్తున్నటువంటి గొప్ప అభయం ఏమిటి అంటే నీవు సిగ్గుపడనక్కరలేదు మనం ఈరోజు ధ్యానం చేయబోయే ప్రసంగ అంశం ఇదే భయపడవద్దు నువ్వు సిగ్గుపడనక్కర్లేదు అంటున్నాడు దేవుడు అంటే మన జీవితంలో చాలాసార్లు సిగ్గుపడే పరిస్థితులు వస్తూ ఉంటాయి అలా సిగ్గుపడే పరిస్థితి నాకు రాకూడదని మనం చాలాసార్లు కోరుకుంటాం ఏ సందర్భాల్లో వస్తుందంటే ఏదైనా మనము ఒక వ్యాపారం మొదలుపెట్టామనుకోండి అది సరిగా కొనసాగకపోతే దాంట్లో ఓటమి ఎదురైతే అవమానం పాలవుతానేమో సిగ్గుపడతానేమో అనుకుంటాం అలాగే మనకు బలహీనతలు వచ్చినాయి అనుకోండి దాని ద్వారా తగ్గే ప్రయత్నం అంటే తగ్గించడానికి ప్రయత్నాలు చేసినా సఫలం నాకు నాకేమవుతుందో సిగ్గుపడాల్సి వస్తుందేమో అని చాలాసార్లు మనం అనుకుంటాం పిల్లల కోసం వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం వాళ్ళ చదువు నిమిత్తం ఇంకొంతమంది ఎదిగిన పిల్లలైతే వారి వివాహాల నిమిత్తం అనారోగ్యంగా ఉన్న బిడ్డల నిమిత్తం ఈ రీతిగా మంచి భవిష్యత్తు కలిగించడానికి మనం చేసే ప్రయత్నాలు సఫలం అవ్వకుండా ఎక్కడన్నా ఒకవేళ మనం సిగ్గుపడవలసి వస్తుందేమో అని చాలాసార్లు భయపడిపోతూ ఉంటాం అలాగే మనకు కలిగే ఆపదలు విపత్తులు చాలా ఏదో ఎన్నో సమస్యలు అకరలు ఇవన్నీ తీర్చబడే విషయంలో కూడా నెరవేరకుండా సమస్యలు తీరకుండా నేను ఎక్కడ నవ్వులు పాలవుతానో సిగ్గుపడవలసి వస్తుందో అని చాలాసార్లు మనం భయపడిపోతూ ఉంటాం అయితే దేవుని వాక్యం చక్కగా మాట్లాడేది ఏమిటి అంటే నీవు సిగ్గుపడనక్కర్లేదు అని ఎవరి విషయంలో దేవుడు ఆ వాగ్దానం చేశాడు అది మనం నేర్చుకుందాం అయితే దానికి ముందు అసలు మనుషులు సిగ్గుపడవలసి రావటానికి గల కారణాలు బైబిల్ ఏం చెప్తుందో నేను ఊరికనే మీకు క్లుప్తంగా చెప్తాను చాలాసార్లు మనకు ఆశ ఏదైనా నెరవేరాలనుకుంటామండి ఆశ భంగమైపోయింది అనుకోండి అప్పుడు సిగ్గుపడవలసి వస్తుంది కాబట్టి ఎక్కడ భంగమైపోతుందో అని చాలా భయపడిపోతాం ఇంకొక విషయం ఏమిటి అంటే కీర్తన ఇరవై ఐదు మూడులో కారణం లేకుండా ఎవరైనా ద్రోహం చేస్తే వాళ్ళు సిగ్గుపడతారని బైబిల్ చెప్తుంది నిర్నిమిత్తంగా ఎదుటివారికి కీడు చేయాలనుకుంటారు దోషం చేస్తారు ఇలాంటివి ఎవరైనా ద్రోహం చేసేవాళ్ళు ఉంటే వారు ఖచ్చితంగా ద్రోహం చేసే ఎదుటివారికి బాధ కలిగిస్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళు ఒకరోజు ఖచ్చితంగా సిగ్గుపడవలసి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే దేవుని బిడ్డలుగా ఆయన నమ్ముకుని అనుసరించేటటువంటి ప్రజలు విశ్వాసులు విశ్వాసులుగా ఈ లోకము నుండి లోకాచారాల నుండి ప్రత్యేకంగా ఉండవలసిన సందర్భంలో ఉండకుండా అన్నిలతో కలిసిపోయి చాలా అసహ్యమైన పనులు చేయరాని పనులు చేస్తే గనుక అలాంటి వారు కూడా సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుందని పాత నిబంధన కొరత నిబంధనలు మనకు చాలా ఉదంతాలు ఉదాహరణగా ఉన్నాయి కాబట్టి ఇలాంటివి మనం గుర్తు చేసుకున్నప్పుడు ఇంకా సామెతల గ్రంథంలో ఉంటుంది సోమరతనంగా ప్రవర్తించే వాళ్ళు ఒకనాటికి సిగ్గుపడవలసి వస్తుంది దేవునికి వ్యతిరేకమైన ఆరాధన విగ్రహారాధన చేస్తే దానికి సంబంధించినవి దేవునికి వ్యతిరేకంగా చేస్తే అలాంటి వారు కూడా ఇప్పుడు ఏదో నమ్ముతున్నారు చేస్తున్నారు కానీ వాళ్ళు సిగ్గుపడవలసి వస్తుందని అలా సిగ్గుపడ్డారు దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకమైన ఆరాధన చేసి అనే మనం బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు చూస్తాం కాబట్టి ఇందులో ఏ కారణం చేత అయినా మనకు సిగ్గు అంటే సిగ్గుపడే పరిస్థితి రావచ్చు ఇవి కాకుండా చాలాసార్లు కొన్నిసార్లు ఏంటంటే మనం ఏం తప్పు చేయకపోయినా ఎదుటి వాళ్ళు మనకు ద్రోహం చేస్తూ కుతంత్రాలు పని మన జీవితంలో మనల్ని నవ్వులు పాలు చేయాలనుకుంటారు కొంతమంది అప్పుడు నీవు సిగ్గుపడవలసి వస్తుందేమోనని ఎంతో భయపడిపోతావు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం కృంగిపోతున్నాం భయపడిపోతున్నాం ఇలాంటి సిగ్గుపడే పరిస్థితి వస్తే ఇంకా నేను ఎలా బ్రతకాలి అని స్త్రీ పురుషులు చాలామంది ఈ పరువు పోతుంది ప్రతిష్ట పోతుంది సమాజం ఏమ ఏమనుకుంటుందో అన్నట్లుగా ఆలోచిస్తూ మనము సిగ్గుపడిపోవాల్సిన పరిస్థితి వస్తుందని భయపడతాం అయితే ఇక్కడ మాత్రం ఈ రాత్రి మీరు జ్ఞాప ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే దేవుడు నిజంగా ప్రజలకు అభయమిస్తున్నాడు ఏమనంటే నువ్వు భయపడక్క భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు తర్వాత అన్నాడు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు అక్కర్లేదు అని అరే నేను సిగ్గుపడకుండా ఎలా ఉండగలను అంటే సిగ్గుపడనక్కర్లేని పరిస్థితి ఎలా వస్తుంది సిగ్గుపడకుండా ఈ అవమానం రాకుండా ఎవరు కాపాడతారు నేను భయపడకుండా ఎవరు కాపాడతారు నేను అనుకున్నది వ్యాపారాన్ని దీవించితేనే కదా నేను చేసే పని సఫలమైతేనే కదా నా బిడ్డల విషయంలో నేను అనుకున్నది చక్కగా జరిగితేనే కదా నేను సిగ్గుపడకుండా ఉండవలసింది ఎలా నేను సిగ్గుపడనక్కరలేదు అని గనక నీవు ప్రశ్న వేసుకుంటే దానికి దేవుని వాక్యమే చెబుతున్న సమాధానం ఎప్పుడు మనము సిగ్గుపడకుండా ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది ఎప్పుడు మనం సిగ్గుపడకుండా ఉంటాం బైబిల్ ఏం చెప్తుంది దానికి త్వర త్వరగా మనం వాక్యం జ్ఞాపకం చేసుకుందాం మొదటి మాటగా కీర్తనల భా భాగం ఇరవై ఐదవ కీర్తన రెండవ చరణంలో ఏముందంటే నా దేవ నీ ఎందు నమ్మికయించి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు భక్తుడు అంటున్నాడు నీ యందు నమ్మికయించి ఉన్నాను అంటే సిగ్గుపడనీయకము అంటున్నాడంటే వాస్తవం చెప్పాలంటే ఇరవై రెండవ కీర్తన ఐదవ చరణంలో మాట ఉంటుంది మా పితరులు నీ ఎందు నమ్మికయించి సిగ్గుపడకపోయిరి అని ఎంతోమంది దైవభక్తులు దేవుని ఎందు నమ్మకముంచి వారి వారి పనులలో ఏమాత్రం సిగ్గుపడకుండా అవమానం ఎదురవ్వకుండా తల ఎత్తుకుని తిరిగేలాగా దేవుడు చేశాడు ఆనందాన్ని ఇతరులకు పంచేలాగా దేవుడు చేశాడు కాబట్టి నీవు ఏమాత్రం సిగ్గుపడ నక్కరలేకుండా ఉండాలి అంటే చేయవలసింది ఒకటే దేవుని మీద నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వారు సిగ్గుపరచబడరని బైబిలే చెప్తుంది పైగా దేవుని నమ్మడం అంటే సహజంగా అంటే ఇప్పుడు మనం ఆయన నమ్మడం అంటే విశ్వాసం ఉంచడం అంటే ఏమని చెప్పాలి పత్రిక పదకొండో అధ్యాయంలో మనం చదువుతాం ఆలోచనలు ఏమని అంటే విశ్వాసము లేకుండా ఒకడు దేవునికి ఇష్టడయిండుట అసాధ్యమని పైగా అక్కడ ఏముంటుందంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి పైగా తను వెదుకువారికి వారికి ఫలము దయచేవాడని నమ్మాలి మనం ఏమి నమ్మాలంటే దేవుడు ఉన్నాడు ఆయన దేవుడు అని నమ్మాలి రెండోది ఆయన ఏదైనా ఇస్తాడు అని నమ్మాలి ఆయనకి ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని నమ్మాలి ఆయనకు అసాధ్యమైంది లేదు అని మనం నమ్మాలి ఇలా దేవుని వాక్య ప్రకారం అంటే వాక్యం చెప్పినట్లుగా దేవుని మీద నమ్మకం పెట్టుకున్న ఎంతోమందిని ఉదాహరణగా మనం బైబిల్లో చూడడం చూడగలం అలాంటి వారు ఎన్నో సమస్యలు వచ్చాయి కానీ వారు సిగ్గుపరచబడలేదు ఇలా కాకుండా చాలామంది వారికి డబ్బు ఉంది కాబట్టి డబ్బు మీద నమ్మకం మనుషుల మీద నమ్మకం వారి బలం మీద నమ్మకం వారి జ్ఞానం మీద నమ్మకం ఇలా చాలా విషయాల్లో వాళ్ళు నమ్మకం పెట్టుకుని ఆ నమ్మకం ఉమ్మైపోయి అవమానపరచబడి చాలా సిగ్గుపడవలసిన పరిస్థితిని తెచ్చుకుంటారు మనం నూట పద్దెనిమిదివ కీర్తన ఎనిమిది తొమ్మిది చరణాల్లో చదివితే మనుషులను కంటే తర్వాత రాజులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని అంటే దేవుని నమ్మటం మేలు కాబట్టి నీకు రోగం కలిగింది అప్పులు పెరిగిపోయాయి సమస్యలు వస్తున్నాయి ఎంతోమంది ద్వారా దూషించబడుతున్నావు లేదా నీ వ్యాపారం లేదు నువ్వు అనుకున్నట్టుగా సాధించలేకపోతున్నావు నీ భవిష్యత్తు నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో నీ తెలియక భయపడిపోతున్నావు కానీ సిగ్గుపడకుండా నువ్వు ఖచ్చితంగా ఉండాలి అంటే ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఆ పరిస్థితులన్నింటిలో నువ్వు దేవుని నమ్మాలి ఖచ్చితంగా దేవుని నమ్మితే ఆయనను నమ్మిన వారిని ఆయన ఎప్పుడూ సిగ్గుపరిచినట్లు బైబిల్ చెప్పలేదు దైవభక్తులు కూడా అంతే నమ్మిన వారు ఎప్పుడూ ధైర్యంగా ఉన్నారు సిగ్గుపరచబడకుండా తల ఎత్తుకుని తిరిగి వాళ్ళు చక్కగా దేవుని నామాన్ని గరపరిచారు అనేక మందిలో సాక్షులుగా వాళ్ళు నిలబడ్డారు కాబట్టి మొదటి విషయం ఏంటంటే దేవుని నమ్ము దేవుని అందు విశ్వాసం ఉంచు ఖచ్చితంగా దేవుడు నిన్ను సిగ్గుపరచడు రెండవ విషయం మనం బైబిల్లో చూస్తే కీర్తనల భాగం ముప్పై నాలుగవ కీర్తన ఐదవ చరణంలో ఏముంటుందంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును అని అంటే దేవుని తట్టు ఎవరు చూస్తారో సమస్య వచ్చింది ఇబ్బంది వచ్చింది సహజంగా చిన్నపిల్లలు ఉన్నారు వారికి బాధ కలిగినప్పుడు ఎవరి వైపు చూస్తారు వెంటనే అంటే అమ్మవైపు నాన్న వైపు అలాగే మనకు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు మనం చాలాసార్లు మన వారి వైపు చూస్తాం కానీ అన్నిసార్లు కూడా మనము దానిలో నుంచి సహాయం పొందుకోలేం కానీ దేవుని వాక్యం చెబుతున్న ఒక ముఖ్యమైన మాట మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ఏ పరిస్థితి ఉన్నప్పటికీ మనం దేవుని వైపుకు చూస్తే దైవభక్తులు అలాగే చూసిన సందర్భాలు మనం బైబిల్లో గమనిస్తాం కీర్తన భాగంలోనే ఇరవై ఐదవ కీర్తన పదిహేనవ చరణంలో భక్తుడు అంటున్న మాట ఏంటంటే నా కను దృష్టి ఎల్లప్పుడూ ఇహోవా వైపునకే తిరిగి ఉన్నది ఎల్లప్పుడూ అంటే అన్ని వేళలా అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో అంటే ఏ కష్ట పరిస్థితి వచ్చినా ఏ నష్ట పరిస్థితి వచ్చినా ఏ భయం కలిగించే పరిస్థితి వచ్చినా ఎలాంటప్పుడైనా సరే వారి కనుదృష్టి లేదా వారి మనస్సు ఎవరి వైపుకు తిరుగుతుంది అంటే దేవుని వైపుకే అంటే ఈ ఈ బాధ వచ్చింది దీని నుంచి ఉడిపించేది ఎవరు దేవుడే ఈ కష్టం నుంచి ఉడిపించేది దేవుడే ఈ సమస్యను తొలగించేది దేవుడే నేను చూడవలసింది ఆయన వైపుకే ఆయన దిక్కుకు చూసి నేను చక్కగా ఆయన మీద ఆధారపడితే చాలు దేవుడు చేస్తాడు అని మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ అనే మాట ఇక్కడ మనం గమనించాలి ఇంకా ఇరవై ఐదో కీర్తన ఐదో చరణంలో దినమెల్లా నీ కోసం కనిపెడుతున్నాను అన్నాడు కనిపెట్టడం అంటే ఏంటి ఆయన దగ్గర ఉండి ఆయన కోసమే ఆశతో దేవుడు చేస్తాడని ఆయన వైపు చూస్తూ ఉండడం కనిపెట్టడం అంటే కాబట్టి ఆశతో మనం దేవుని దగ్గర దేవా నువ్వు మాత్రమే చేయగలవు నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు అని విశ్వాసం ఉంచాము ఇప్పుడు ఆయన వైపుకు చూచి ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గరే కనిపెట్టుకుంటూ ఆయన వైపే దినమెల్ల ఆయన వైపే ఎల్లప్పుడు అలా చేయడం ద్వారా బైబిల్ అక్కడ ఇరవై ఐదో కీర్తనలో మూడో చరణంలో ఉంది మనము సిగ్గుపరచబడము కాబట్టి మనకు సమస్య వచ్చినప్పుడు మీ కనుదృష్టి లోకంలో అటు ఇటు సంచరిస్తూ ఎక్కడో ఎక్కడో ఎవరి మీదో ఎవరి మీదో ఆ దృష్టిని పెట్టి నాకు ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తాం కానీ వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే మనకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు గనుక నీకు అవమానం రాకుండా సిగ్గుపడకుండా చేయగలిగిన వాడు దేవుడు గనుక ఆ సమయంలో నువ్వు దేవుని వైపే చూడాలి ఆయన వైపే నువ్వు చూస్తే ఇక నీవు ఖచ్చితంగా సిగ్గుపరచబడవనే మాట మాత్రం నీ దృష్టిలో పెట్టుకుని అది గనక అమలు చేయగలిగితే ఎన్నో పరిస్థితులు గడ్డు పరిస్థితులలో మనం ఖచ్చితంగా రాణించగలము సిగ్గుపడకుండా ముందుకు సాగగలం ఇది రెండవది ఒకటేమో దేవుని అందు విశ్వాసం ఉంచడం నమ్మకం ఉంచడం రెండవది దేవుని వైపు చూడడం లేదా ఆయన దగ్గర కనిపెట్టుకో మూడవ మాట మనం ఇక్కడ చూస్తే మూడవ మాట ముప్పై ఒకటో కీర్తన పదిహేడవ చరణంలో భక్తుడే మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే యహోవా నీకు మొర్ర పెట్టి ఉన్నాను నన్ను సిగ్గునొందనీయకుము అని ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు సిగ్గుపరచబడరు అని దేవుని వాక్యం ఆది నుండి ఇప్పటి వరకు దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ పురుషులు ఇప్పుడు చూడండి మన బైబిల్ చదివిన నిజ జీవితంలో ఎంతోమందిని మనం గమనించిన వాళ్ళు దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని మీద విశ్వాసం ఉంచడంతో పాటు ఎప్పుడూ దేవునికి మొరపెట్టారు ప్రార్థించారు అంటే దేవుని దగ్గర భారంతో కన్నీరు కార్చి ప్రార్థించుకోవటం కాబట్టి సమస్య వచ్చిందని మనం ఒక చోట కూర్చుని ములుగుతూ ఉంటే లేకపోతే బిక్కమోకం వేసుకుని గంటల తరబడి కూర్చుంటే లేదా ఒక మనిషితో అరుగుల మీద కూర్చొని గంటల తరబడి నాకు ఎంత బాధ వచ్చింది అంత కష్టం వచ్చిందని చెప్పుకుంటే ఆ సమస్య తీరదు లేదా వచ్చే అవమానం తొలగదు మనం సిగ్గుపడనక్కర్లేని పరిస్థితి మనకు రాదు మనం ఏం చేయాలి అంటే మనుషుల దగ్గర గంటల తరబడి చెప్పుకునే ఆ సమయం దేవుని దగ్గర చెప్పుకోగలిగితే మొర పెట్టుకుంటే ప్రార్థన చేసుకుంటే ఎందుకంటే ప్రార్థన అనే దానికి ఓ పెద్ద భక్తుడు చెప్తే నా చిన్నప్పుడు విన్నాను ఏంటంటే ప్రా అంటే మొదట అర్ధన అంటే అడగడం మొదటిగా నీ సమస్య వచ్చినప్పుడు మొదటిగా దేవుని అడగడమే ప్రార్థన అందరిని అడిగి అన్నీ అడిగి ఎవరు చేయకపోతే అప్పుడు ప్రార్థన చేసుకుంటాం మనం అలా కాకుండా నీకు సమస్య వచ్చింది నీకు కష్టం వచ్చింది అవమానం పొందే పరిస్థితి వచ్చేస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి నీ ఇంటిలో నీ ప్రక్క నుండి నీ మనిషికి కూడా చెప్పక ముందే దేవుని సందులో మోకరించి నా దేవా నా సమస్య ఇది నాకు ఈ కష్టం వచ్చింది నేను ఓడిపోతానేమో అని భయం వేస్తుంది చేయలేనేమో అని భయం వేస్తుంది కాబట్టి నేను సిగ్గుపడకుండా నన్ను కాపాడు నాయన అని మొరపెడితే ఖచ్చితంగా దేవుడు మన మొరవిని సిగుపడే పరిస్థితి రాకుండా చేస్తాడు యుద్ధాలు ఏలిన యుద్ధాలు చేసిన రాజులు కూడా యుద్ధానికి వెళ్లే ముందు ఆశ దేవునికి ప్రార్థన చేశాడు బలమైన వారి చేతిలో నుండి బలహీనులను కాపాడుటకు లేదా విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలహీనులకు సహాయం చేయడంలో నీకన్నా ఎవరూ లేరు నాయన నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేసి యుద్ధానికి వెళితే అద్భుతమైన జయం పొందారు అక్కడ వాళ్ళు ఏమాత్రం సిగ్గుపరచబడలేదు అలా దేవుని వాక్యంలో మనము ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎలా సిగ్గుపరచబడకుండా ఉంటామంటే దేవుడు సహాయం చేస్తాడని ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకుంటాం మనం విబ్రిపత్రిక నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన ఏముంది అంటే కనికరించబడి సమయోచిత సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం దగ్గరికి వద్దామని భక్తుడు చెప్పాడు అంటే మనం ప్రార్థన చేస్తే వచ్చి ఆయన ఏం చేస్తాడు కనికరించి సమయోచిత సహాయం కోసం చూపుతాడంట అంటే సహాయం సమయోచిత సహాయం ఇంకా కీర్తన భాగంలో గనక మనం కీర్తనలో చదివితే ఏమనుంటుంది అంటే ఈ దేవుడు సహాయం చేస్తాడు అనడానికి బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో ఎంతోమంది ఇప్పుడు దాకా చెప్పుకున్నట్లు గనులు కానీ సామాన్యులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ ఎవరైనా సరే వారి కష్టకాలంలో ఇబ్బంది పరిస్థితులలో వారి దేవుని అడిగినప్పుడు దేవుడు ఎవరికీ సహాయం చేయకుండా ఉండాలి ఎందుకంటే దేవుడే వాగ్దానం చేశాడు నా తండ్రి మహిమార్థమై నామం పేరట మీరు ఏదడిగినా నేను ఇస్తానని చేసా చెప్పాడు పైగా అడుగు ప్రతివాడును పొందుకుంటాడని వాక్యమే చెప్పింది కాబట్టి కష్టం వచ్చినప్పుడు నువ్వు అడిగితే నేను సహాయం చేస్తానని చెప్పిన దేవుని దగ్గర మనం అడగకుండా ఎక్కడో అడిగితే సహాయం ఎలా కలుగుతుంది పైగా దేవుని యొక్క వాక్యాల్లో మనం గమనిస్తే యశాగ్రంథం యాభై అధ్యాయం ఏడవచ్చనంలో ఎహోవా నాకు సహాయం చేయవాడు నేను సిగ్గుపడను అన్నాడు భక్తుడు దేవుడే నాకు సహాయం చేస్తాడు దేవుడు ఎలా సహాయం చేస్తాడు ఆయన ఎలాంటి వాడు అని ఆయన శక్తి ఏమిటి అని మనం బైబిల్లో గనక గమనిస్తే మనం ఇర్మ్యా గ్రంథం ఇరవై పదకొండులో ఉంటుంది ఆయన పరాక్రమము గల దేవుడు సూర్యుడు అని ఉంది అక్కడ పరాక్రమము గల సూర్యుని వలె ఎహోవా నాకు తోడయ్యున్నాడు ఉన్నాడు నేను సిగ్గుపడను కాబట్టి బాగా గుర్తుంచుకోండి జీవితంలో నీకు ఎన్నో పోరాటాలు ఉన్నాయి పోరాటాలలో గెలవలేని స్థితిలో నువ్వు ఉన్నావు అనుకో నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఈ యుద్ధం చేయలేని నేను గెలవలేను ప్రభువా అంటే ఒక పరాక్రమం గల శూరులాగా నీకు సహాయం చేస్తాడు నేను రోగంతో ఉన్నాను బలహీనంగా ఉన్నాను లేవలేకపోతున్నాను మాట్లాడలేకపోతున్నాను చేయలేకపోతున్నాను శరీరం సహకరించడం లేదు అని నువ్వు గనక బలహీనతతో ప్రార్థన చేసుకుని మొర్రపెట్టుకుంటే స్వస్థపరచువాడుగా ఆయన నీకు సహాయం చేస్తాడు ఆపదలో ఉన్నాను ఇబ్బందులు ఉన్నాను కష్టాల్లో ఉన్నాను అప్పుల్లో ఉన్నాను ఏం చేయాలి ప్రభువా అని నువ్వు గనక ప్రార్థన చేస్తే ఆపద్బాంధవుడిగా నేను ఆదుకుని ఆయన నీకు సహాయం చేస్తాడన్న విషయం మనం గమనించాలి ప్రతి విషయంలో కాబట్టి అలాంటి సహాయం చేసే దేవుని ద్వారా నువ్వు అద్భుతమైన జయము పొంది సిగ్గుపడవలసిన పని లేకుండా ముందుకు చక్కగా తల ఎత్తుకుని తిరగడానికి మంచి స్థితి కలుగుతుంది కనుక ఆ దేవుని దగ్గరే ప్రార్థన చేయడానికి సిద్ధపడువు ప్రార్థన చేసిన నాడు నువ్వు గొప్ప జయం పొందుతావు ప్రార్థన చెయ్యలేకపోయిన నాడు ఎన్నో విషయాల్లో ఓడిపోవలసి వస్తుంది కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడాలి ఇంకొక మాట మనం గమనిస్తే నూట పంతొమ్మిదో కీర్తన ఎనభైయో చరణంలో మనం గమనిస్తే అండి అక్కడ ఒక మాట ఉంటుంది అదేంటంటే దేవుని వాక్యమును అనుసరించేవారు సిగ్గుపడనక్కర్లేదు అని అంటే నూట పంతొమ్మిది ఎనభైలో భక్తుడు ఏమంటాడు అంటే సిగ్గుపడకుండునట్లు నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక అని అంటాడు సిగ్గుపడకుండానట్లు కాబట్టి ఒక మనిషి సిగ్గుపరచబడకూడదు అంటే వారి హృదయం దేవుని కట్టడల వైపు నిర్దోషంగా ఉండేలా చూసుకోవాలి ఈ గ్రంథం దేవుడు మనకిచ్చాడు ఎందుకు కేవలం ప్రార్థనా మందిరానికి వెళ్ళేటప్పుడు చక్కగా దీన్ని తీసుకుని వెళ్ళడానికి కాదు చాలామంది దీనిని ఆదివారం వచ్చినప్పుడే ఇలా పట్టుకుని సెలవులోంచి తీసి దులుపుకుంటూ తర్వాత మందిరానికి తీసుకువెళ్తారు కానీ ఇంకొంతమంది అలవాటు ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఈ బైబిల్ రోజు మూడు పూట్ల భోజనం ఎలా మనం తీసుకుంటున్నామో శరీరానికి అలా చక్కగా దేవుని వాక్యాన్ని అనుదినమూ చదువుతారు ఎందుకంటే బైబిలే చెప్తుంది అలా చదవాలని చదవడం ఒకటేనా చదివిన తర్వాత నేర్చుకున్న దానిని మనం అనుసరించాలి అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది మనము దేవుని వాక్యాన్ని అనుసరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం పైకి ఇక్కడ అనుసరించడం ద్వారా ఇక్కడేమన్నాడు ఎనభీలో నా హృదయం నీ కట్టడ విషయం నిర్దోషమగునుగాక అంటే దాన్ని అనుసరించి ఏ దోషం లేకుండా నిర్దోషంగా బ్రతకాలి నేను ఎందుకు సిగ్గుపడకుండా ఉన్నట్లుగా అలా బ్రతికితే సిగ్గుపడకుండా ఉండే అవకాశం ఉంటుందని బైబిలే మనకు బోధిస్తుంది ఈ మాట ఇంకోటి కూడా చూద్దాం అదేమిటి అంటే ముప్పై ఏడవ కీర్తనలో భక్తుడు ముప్పై ఏడవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది చరణాలు మనం చదివితే చాలా చక్కటి మాట ఉంటుంది అక్కడ ఏంటంటే నిర్దోషుల చర్యలు దేవుడు గుర్తించుచున్నాడు యహోవా నిర్దోషుల చర్యలు అంటే చర్య అంటే పని కదా వారి ప్రవర్తన నిర్దోషంగా ఎవరైనా ప్రవర్తిస్తుంటే వారి చర్యలను దేవుడు గుర్తిస్తున్నాడు చక్కగా కన్సిడర్ చేస్తున్నాడు తర్వాత అక్కడ ఏముంటుందంటే ఆపత్కాల ముందు వారు సిగ్గు సిగ్గునొందరు అని అలా మంచిగా నిర్దోషంగా యథార్థంగా నీతిగా నిజాయితీగా దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించేవారు కొన్ని విషయాల్లో వారికి నష్టం కలిగినట్లుగా అనిపిస్తుంది డెబ్భై మూడవ కెత్తనలో ఆశాపు అంటాడు భక్తిహీనులు చూడ వాళ్ళు ఎంత ఉన్నతంగా బ్రతుకుతున్నారో వాళ్ళకు చావు రాదు వాళ్ళకు బలహీనత రాదు వాళ్ళు దీర్ఘకాలంగా ఉంటున్నారు అని చాలా విషయాలు చెప్పి వాళ్ళతో నన్ను పోల్చుకుంటే ఎందుకు ఈ యథార్థతగా ఉండడం ఈ నీతిగా ఉండడం నా చేతులు చక్కగా నిర్దోషంగా ఉండేలా చూసుకోవడం అర్థమే కదా అని తన మనసులో తాను అనుకునే స్థితికి వచ్చేసాడు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత తాను ఎంత తప్పుగా ఆలోచించాడో అప్పుడు అర్థమైంది అర్థమయ్యేమన్నాడో తెలుసా అతను ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు నాయన నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు నేనైతే దేవుని పొందు ధన్యకరం అనే మాటలతో చక్కగా కీర్తన ముగిస్తాడు కాబట్టి దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది ఇది మనం అనుసరించడానికి మన జీవితం బాగుపడడానికి మన సరి అయిన గమ్యమేంటో తెలుసుకోవడానికి ఈ దేవుడు మనకిచ్చాడు దీని ప్రకారం చేయడం ద్వారా మనం నిర్దోషులముగా ప్రవర్తిస్తాం ఆ నిర్దోషులను దేవుడు సిగ్గుపరచడు ఈ ధర్మశాస్త్రం ఈ కట్టడలు ఈ వాక్యం అనుసరించే వారిని దేవుడు సిగ్గుపరచడు అన్న మాట మనం ఇక్కడ గమనిస్తాం పైగా నూట పంతొమ్మిదో కీర్తనలోనే భక్తుడు మాట్లాడుతున్న మాట నేను చదువుతాను ఒకసారి చూడండి ఆరవ చరణం నూట పంతొమ్మిది ఆరులు ఏముందంటే నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు అని అన్నాడు దేవుని ఆజ్ఞలన్నీ లక్ష్యం చేసినప్పుడు అంటే ఆ మాటలు పట్టించుకుని ఆ మాటల ప్రకారం జీవించడానికి ఎవరైతే సిద్ధపడతారో అలాంటి వారు అవమానపరచబడే అవమానం పొందే పరిస్థితి రాదు అందుకే నాకు అవమానము కలుగ నేరదు అనే మాట ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ముప్పై ఒకటవ చరణంలో కూడా ఇందులోనే ఉంటుంది ఏంటంటే యహోవా నేను నీ శాస్త్రములు హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకు అని అలాగే డెబ్భైలో కూడా చదివితే డెబ్భై ఎనిమిదవ చరణంలో చదివితే నేను నీ ఉపదేశాలు ధ్యానించుతున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వాళ్లే సిగ్గుపడతారు నేనేమో నీ ఉపదేశాలు అనుసరిస్తున్నా గర్విష్ఠులు చాలా అబద్ధాలు నా మీద మాట్లాడుతున్నారు వాళ్ళు ఎన్నైనా మాట్లాడను ఏదైనా మాట్లాడను వాళ్ళు సిగ్గుపడతారు కానీ నేను సిగ్గుపడనంటాడు భక్తుడు కాబట్టి కొన్ని విషయాలు ఇప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏమని అంటే దేవుని అందు విశ్వాసం ఉంచేవారు లేదా నమ్మకం ఉంచేవారు సిగ్గుపరచబడరు రెండవది దేవుని తట్టు చూస్తూ ఆయన వైపే నీ కష్టం రాగానే నీకు దిక్కెవరు అంటే ఆయనే అండ ఎవరు ఆయనే ఆదుకునేది ఎవరంటే ఆయనే నీ మనసు నీ హృదయం దేవుని వైపే నీ దృష్టి దేవుని వైపే ఉండేలా ఎప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా నువ్వు సిగ్గుపరచబడవు మూడవది ఏంటంటే నీవు దేవునికి ఎప్పుడూ ప్రార్థించే వ్యక్తివైతే మొరపెట్టుకుంటూ ఉంటే ఖచ్చితంగా నీవెప్పుడు కూడా సిగ్గుపరచబడవు ఆ ప్రార్థన విని సహాయం చేసే దేవుడు ఉన్నాడు అన్ని విధాలా నీకు ఆదుకుంటూ నీకు సహాయం చేసేవాడు ఆయన ఇక నాలుగో విషయం ఇప్పుడే చెప్పుకున్నాం ఈ దేవుని వాక్యం చక్కగా ధ్యానిస్తూ చదువుతూ నేర్చుకుని ఎవరైతే దీని ప్రకారం జీవిస్తారో అలాంటి వారి విషయంలో దేవుడు ఖచ్చితంగా వారు సిగ్గుపరచబడే స్థితి రానివ్వడు ఖచ్చితంగా దేవుడు రానివ్వడు ఇలాంటి వారు చాలామంది ఉన్నారు ఇప్పటి వరకు కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం అయితే ఇప్పుడు నేర్చుకున్న వాటిని బట్టి బైబిల్లో చాలామంది ఉన్నారు అలా దేవుని వైపు చూస్తే ఇప్పుడు మన మత్స్యస్వార్థ పద్నాలుగు అధ్యాయం ఆఖరి వచనాలలో చదివితే పేతురు ఒకసారి యేసు ప్రభు వైపు చూసి ప్రభువా నీవే అంటున్నావు కాబట్టి నీవే అయితే నీలాగా నేను కూడా నీళ్లపై నడిచేలాగా సహాయం చేయి అని అన్నాడు అప్పుడు పేతురుని ప్రభు అన్నాడు నువ్వు కూడా రా నడవగలవు అంటే మా దేవుని మాట మీద విశ్వాసంతో దేవుని మీద విశ్వాసంతో ప్రభు వైపే చూస్తూ నీళ్ల మీద నడిచినప్పుడు నేల పైన నడవగలిగాడు మధ్యలోకి వచ్చిన తర్వాత యేసుప్రభు మీద చూపు గాలిపై గాలివైపు తిరగగానే అతనిలో విశ్వాసం సడలిపోయింది అతని దృష్టి మరలిపోయింది భయం ఏర్పడింది అంతే వెంటనే మునిగిపోవడం మనం గమనిస్తాం అక్కడ పేతురుకు ముందు ఘనత వచ్చినట్టుంది నేల మీద నడిస్తే తర్వాత చూడండి అందరి ముందు ఎలా అవమానపరచబడవలసి వచ్చిందో కనుక మనము దేవుని వైపు చూస్తే ఆయన మీద విశ్వాసంతో ఉంటే ఆయన మొర పెట్టుకుంటే ఇప్పుడు మునిగిపోయేవాడు ప్రభువా నన్ను రక్షించు నశించిపోతానని వెంటనే కేకలు వేయగానే ప్రభు చేయి చేపట్టుకుని పేతుర్ను లేపాడు అక్కడ మనం రాజుల రెండవ గ్రంథం నాలుగో అధ్యాయంలో చదివితే అక్కడ ఒక స్త్రీ ఉంటుంది ఒక ప్రవక్త శిష్యు అంటే ప్రవక్తల శిష్యులలో ఒకడు భర్త చనిపోయాడు అప్పు మిగిలిపోయింది ఆ రోజులో ఉన్న కాలాన్ని బట్టి వాళ్ళు పిల్లలను అప్పు తీర్చకపోతే వారి పిల్లలను బానిసలుగా తీసుకెళ్ళిపోయేవాళ్ళు తల్లి వచ్చి ఎలీషా దగ్గర వేడుకుంటుంది అయ్యా అప్పులు వాడు వచ్చి నా పిల్లల్ని తీసుకుపోవాలంటున్నాడు ఏం చేయాలి అక్కడ ఎలీష చెప్పిన మాట ఆమె చేసిందండి ఇప్పుడు మనం చెప్పిన మాట మీరు బాగా గమనించండి విశ్వాసం ఉంచాలి దేవుని వైపు చూడాలి మొర్ర పెట్టుకోవాలి అది చెప్పింది వినాలి ఇదే కదా మనం చెప్పుకున్నది కాబట్టి సమస్య రాగానే ఎలీష దగ్గరకు వచ్చిందంటే దేవుని దగ్గరకు వచ్చినట్లే ఆయన దగ్గర మొర పెట్టుకుందంటే దేవుని దగ్గర మొర పెట్టుకున్నట్లే ఇప్పుడు ఎలీషా ఏది చెప్పాడో ఆ చెప్పింది చేయడానికి ముందు నమ్మింది తర్వాత వెళ్ళి చేసింది ఏంటి ఆయన చెప్పింది నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగితే నా ఇంట్లో నూనె కొండ తప్ప ఏమీ లేదండి అంది ఆవిడ సరే నువ్వు బయలుదేరి వెళ్ళి నీ వాడకట్లో ఉన్న అందరి ఏళ్లలో ఖాళీ పాత్రలన్నీ తీసుకురా ఈ నీ ఇంట్లో ఉన్న ఒక్క పాత్రలోని నీరు అదే నూనె అన్ని పాత్రల్లోకి వేసేసి అని అంటే సహజంగా మనమైతే నమ్మగలుగుతామా ఒక కొండలోనిది ఎన్ని కొండలు నింపగలుగుతాం మనం మరొక కొండలో ఇందు ఇది ఖాళీ చేస్తే ఇంకోటి నిండుతుంది అంతే కానీ ఆమె కానీ ఆమె కొడుకులు కానీ ఏమాత్రం కోసం వేయకుండా విశ్వాసంతో వెళ్ళిపోయారు ఇంటింటికి వెళ్ళి పిల్లలు పాత్రలు తీసుకొస్తుంటే ఖాళీ పాత్రలు ఈమె అవన్నీ నింపేస్తుంది అన్నీ నింపేసిన తర్వాత మరలా ఎలీషా దగ్గరికి వచ్చి అయ్యా మీరు చెప్పినట్టు నింపేసాను ఏం చేయాలి అని అంటే వాటిని అమ్మేసి వచ్చిన డబ్బులు తప్పు కట్టుకుని మిగిలింది మీరు మీ కుటుంబం కొంతకాలం బ్రతకండి అన్నాడు దైవజయనుడు అలా ఉదాహరణకు మాత్రమే పాత నిబంధనలు ఒకరిని కొత్త నిబంధనలు ఒకరిని చూపించాను కానీ ఎంతోమంది దైవభక్తులు వారి కష్టకాలంలో వారి ఇబ్బందులు వారి సమస్యలలో వారు దేవుని వైపే చూస్తూ ఇలా ఆయన మీద విశ్వాసంతో మొర్రపెట్టినప్పుడు పైగా ఆయన చెప్పింది చేసినప్పుడు వాడు ఎప్పుడూ కూడా అవమానపరచబడినట్లు మనం చూడలేదు కాబట్టి కష్టాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి వీటి నుంచి విడుదల పొందడానికే మనం దారి ఎత్తుకుతున్నాం తప్ప విడుదల పొందడానికి దేవుడు సహాయం చేస్తాడు ఆ దేవుడు చెప్పినట్లుగా కూడా మనం ప్రవర్తించాలి అనే దాని మీద చాలామందికి దేస ఉండట్లేదు కాబట్టి వాక్యాలు వినినా కూడా నువ్వు అంతగా ఇంతగా దీవించబడిపోతావు అనే ప్రసంగాల వైపే మన దృష్టి ఉంది తప్ప దేవుడు మనల్ని దీవించాలి అంటే అసలు మెయిన్ ఏంటి ఆయన చెప్పినట్లు చేస్తేనే కదా కాబట్టి వాక్యం ఎంత ఇంపార్టెంట్ దానికి మనం ప్రాముఖ్యత ఇద్దాం దాని ప్రకారం చేద్దాం మన ప్రవర్తన మార్చుకుందాం మన నడవడిక మార్చుకుందాం ఆయన చెప్పినట్లుగా చేద్దాం మనుషులలో నీతిగా నిజాయితీగా యదార్థంగా వాక్యం చెప్పినట్లుగా ప్రవర్తిద్దాం అని ఎవరైతే చూస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా సిగ్గుపడనక్కరలేని పరిస్థితి వాళ్ళు కలిగి ఉంటారు అందుకే మరలా చెప్తున్నాను దేవుని వాక్యం చెప్పింది గ్రంథం యాభై నాలుగు నాలుగులో భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకము నీవు లజ్జపడనక్కరలేదు ఇలా చేయకుండా ఉండాలి అంటే అంటే అలా రాకుండా ఉండాలి అంటే ఇప్పటి వరకు చెప్పినట్లుగా దేవుని విశ్వాసంతో చక్కగా దేవుని మీద ఆధారపడండి ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఇప్పుడే కాదు ఎప్పటికీ నువ్వు చేసింది నీ పిల్లలు చూసి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు చేస్తే వాళ్ళ కుటుంబాలలో కూడా తరతరాలకు ఇలాగే దేవుడు సిగ్గుపడనక్కర లేకుండా చక్కగా సాగే జీవితం ఇస్తాడు ఇట్టి భాగ్యం దేవుడు మన అందరికీ దయచేసి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రేమగల మా తండ్రి చెప్పబడిన మాటల ప్రకారం నాయన అందరూ కూడా జీవితంలో సిగ్గుపడకుండా ఉండాలనుకుంటారు కానీ చేయగలిగిన నీ వైపు చూసి నీ ఉంచి నుంచి వైపు చూస్తూ నీకు మొర్ర పెట్టుకుంటూ నువ్వు చెప్పింది విని వాటన్నిటిపైన జయము పొంది నీ సహాయం చేత తల ఎత్తుకుని తిరిగేవారిగా చేయమని ఏసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్